తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నడుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు గులాబీ బాస్. అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్ కు హాజరు కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికైనా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే విషయంపై కేటీఆర్ హరీష్ రావు పలు సందర్భాల్లో తెలిపారు. అసెంబ్లీకి తమ అధినేత వస్తారని చెప్పారు. కాగా ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇంకా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన హాజరవుతారా లేదనేటటువంటి చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం మీద హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఇప్పటికే. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సమయంలో ఇప్పటికీ బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ నెల 23వ తేదీ నుంచి ఒక 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉందనేటువంటి సూత్రప్రాయంగా మనం తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరవుతాడా లేదన్న దాని మీద కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. లాస్ట్ టైం మనం చూసాం గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో జరిగినటువంటి సమావేశాల్లో కేసీఆర్ హాజరు కాలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా హాజరవుతారన్నటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమయంలో యాక్సిడెంట్ కావడం, అదే సమయంలో ఆయన కొంత ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికి గురయ్యాడు. అదే సమయంలో ఆయన ఫామ్ హౌస్ లోనే పూర్తిగా పరిమితం అయ్యారనేటువంటి ప్రచారం జరిగింది. దీంతో ఈసారి ఆ నిందని బయటికి తీసుకొచ్చుకోవడం కోసం ఖచ్చితంగా ఆయన ఈసారి వస్తాడు అన్నటువంటి సమాచారం వస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాల్లో 1 గంట ముందే చాలా మంది పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా కొంచెం కేసీఆర్ తన మాటలతో కావచ్చు, లేదంటే అసెంబ్లీలో మాట్లాడే విధానంతో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కొంత ఆత్మస్థైర్యాన్ని నింపే ఉద్దేశంతోనే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆయన ప్రధాన అంటే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అసెంబ్లీకి వచ్చిన సందర్భం మనం చూసాం. బట్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఆయన రాకరు రేవంత్ రెడ్డి కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈసారి వస్తాడా రాడా, ఎందుకంటే చాలా సార్లు కౌంటర్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం రేవంత్ రెడ్డి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అసెంబ్లీ గుర్తొచ్చిందా, ప్రతిపక్షం మీద ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలు లేదా, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అది క్యాబినెట్ ర్యాంక్ తో సమానం, ఆయన సమస్యల మీద జనం తరఫున ఉండాల్సిన మనిషి ఎందుకు పారిపోతున్నాడు అని కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు అన్నాడు. కాబట్టి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండానే ఈసారి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఆయనకు 20 విరిగిన నేపథ్యంలో ఆయన గతంలో రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కట్ట లేకుండానే బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, ప్రధానంగా ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క ఎమ్మెల్యేలు చేజారిపోతున్నా కూడా కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, చేతులెత్తేసారా ఏంటి అనేటటువంటి విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. మరోవైపు ఏకంగా బీఆర్ఎస్ పార్టీనే భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తారంటూ కూడా వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఇవన్నీ తిప్పుకొట్టినట్టు అవుతుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకు
మొన్న అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆయనకు 38 మంది సభ్యుల బలం ఇచ్చారు. రీసెంట్ గా కంటోన్మెంట్ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో 38 మంది సభ్యుల బలం ఉంది. 38లో ప్రజెంట్ 10 మంది కాంగ్రెస్ గుడికి చేరిపోయారు, మిగతా 28 మంది కూడా పార్టీ మారుతారనేటువంటి చర్చ జరుగుతుంది. మరి కొంతమంది బీజేపీలోకి వెళ్తారు అని కూడా ఎంపీలు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఖచ్చితంగా ప్రజా సమస్యలు పై ఖచ్చితంగా ఆయన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి దూకుడుతో వెళ్తున్నారు. ఆయన ఇప్పటికే 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఇప్పటికే నిన్న 100,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. మరి కొంత కాలంలో ఆయన కూడా మిగతా మొత్తం కూడా వేసే అవకాశం ఉంది. ఇలా చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో పార్టీలోకి చాలా మంది ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వచ్చి ఖచ్చితంగా తన గళాన్ని వినిపించే అవకాశం అవుతుంది. ఖచ్చితంగా మన రీసెంట్ గా సమావేశాలు కూడా 10 మంది గుమ్మ కొట్టారు. స్పీకర్ కు అనవసర వేటి విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి విషయాన్ని మనకు తెలుసు. దాని మీద స్పీకర్ కంప్లైంట్ ఇచ్చిన కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు, మిగతా మంది హాజరు కాలేదు. కనుక కొంత అయోమయ పరిస్థితి అయితే టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. వీళ్ళన్నింటినీ చెక్ పెట్టాలంటే కేసీఆర్ సభ జరిగేటువంటి మొత్తం కూడా ఆయన హాజరు కావడం, ఖచ్చితంగా సభలో ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి మేలు చేసే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది మనం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మన సమాచారం ప్రకారం చిట్చాట్ లో ఇప్పటికే కేటీఆర్ గానీ హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలకు వస్తారనేటువంటి కాన్ఫిడెంట్ అయితే ఆయన వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. బట్ ఆయన వస్తారనే నమ్మకం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరేందర్.